సెకండ్ రోమన్ లో గాని తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం సింప్లిఫై ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నంబర్స్ అండ్ ఫైండ్ దే మోడ్యూల్స్ మోడ్యూల్స్ అంటే ఏంటంటే ఇచ్చినటువంటి దానికి ఇచ్చినటువంటి మొత్తాన్ని z అనుకుంటే mod z మోడ్యూల్స్ ఏమవుతుంది √ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అని చేస్తాం ఫస్ట్ దీని సింప్లిఫై చేద్దాం సింప్లిఫై అంటే ఏంటంటే ఇక్కడ దీని మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది -2 నెక్స్ట్ ప్లస్ 4i వస్తుంది అంటే 2 తో రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం నెక్స్ట్ 4i తో మల్టిప్లికేషన్ చేస్తే -4i ఇక్కడ వచ్చి ప్లస్ 4 प्लस 8i स्क्वायर వస్తుంది అంటే 4 2 8i स्क्वायर అనేది వస్తుంది బై కింద కూడా అలాగే మల్టిప్లికేషన్ చేస్తే -1 తో మల్టిప్లై చేస్తే -3 ప్లస్ i అనేది వస్తుంది -3 ఇక్కడ మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 1 ఇంటు i వస్తుంది నెక్స్ట్ మైనస్ ఇక్కడ కూడా -3i మైనస్ ఇన్ మైనస్ ప్లస్ i స్క్వేర్ 4i మైనస్ 4i ప్లస్ 4i అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ మిగిలింది మైనస్ 2 వచ్చింది ఇక్కడ వచ్చి 8 ఉంది i స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి i స్క్వేర్ వాల్యూ వచ్చి మైనస్ 1 కాబట్టి మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 8 అనేది వస్తుంది బై కింద వచ్చి మైనస్ 3 అలాగే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ i మైనస్ 3i ఉంది కాబట్టి మైనస్ 2i అనేది వస్తుంది 3 లోంచి 1 అయిపోతే 2i అలాగే i స్క్వేర్ అంటే మైనస్ 1 వస్తుంది నెక్స్ట్ దీని ఇక్కడ రెండు యాడ్ చేస్తే మైనస్ 10 బై ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 3 ఇక్కడ మైనస్ 3 మైనస్ 1 కాబట్టి మైనస్ 4 మైనస్ 2i అనేది వస్తుంది రెండిట్లోంచి మైనస్ కామన్ తీసుకో క్యాన్సిల్ కొట్టే మైనస్ కామన్ తీసాం ఇక్కడ మైనస్ 10 ఉంది ఇక్కడ వచ్చి మైనస్ కామన్ తీస్తే మైనస్ 2 అనే దాని కామన్ తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే రెండిట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసాం ఇక్కడ వచ్చి 2 ప్లస్ i అనేది వస్తుంది మైనస్ 2 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ 2 ప్లస్ i వస్తుంది ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ 2 2 1 జా 2 5 జా అంటే మనకి ఎంత వస్తుంది 5 బై 2 ప్లస్ i వస్తుంది దీని రేషనలైజ్ చేస్తే 2 మైనస్ i బై 2 మైనస్ i తో రేషనలైజ్ చేస్తున్నాం చేసినప్పుడు ఏమవుతుంది 5 ఇంటూ 2 మైనస్ i అనేది న్యూమరేటర్ గా అలాగే వస్తుంది 7 7 మాత్రం 4 ప్లస్ 1 అనేది వస్తుంది ఎందుకంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనేది వస్తుంది అంటే a స్క్వేర్ అంటే 4 i స్క్వేర్ అంటే మైనస్ ఆల్్రెడీ మైనస్ ఉంటుంది అంటే ఇక్కడ ఒకసారి ఎక్స్పెండ్ చేస్తే 4 స్క్వేర్ మైనస్ మైనస్ ఆఫ్ i స్క్వేర్ వాల్యూ ఏమొస్తుంది 1 అనేది వస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది అంటే 5 5 ఇంటూ 2 మైనస్ i బై ఇక్కడ మాత్రం రెండు యాడ్ చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 5 వస్తుంది 5 5 క్యాన్సిల్ కొట్టే 2 మైనస్ i అనేది వస్తుంది మనకు కావాల్సింది ఏంది ఇక్కడ ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసాం 2 మైనస్ i గా మార్చాం కానీ మనకు లాస్ట్ లో సింప్లిఫై చేసి మాడ్యూల్స్ కనుక్కోమన్నారు అంటే ఇక్కడ mod z equal to mod 2 మైనస్ i అనేది వస్తుంది దీని mod వాల్యూ ఏమొస్తుంది root of 4 ప్లస్ 1 అనేది వస్తుంది ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5 ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఫార్ములా కాబట్టి x స్క్వేర్ అంటే 4 y స్క్వేర్ అంటే 1 4 ప్లస్ 1 5 రూట్ 5 అనేది మోడ్యూల్స్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ని సింప్లిఫై చేసాం సింప్లిఫై అయిన దానికి మోడ్యూల్స్ కనుక్కున్నాం మోడ్యూల్స్ ఈక్వల్ టు రూట్ 5 సెకండ్ లోనే సెకండ్ అంటే ఇక్కడ తీసుకున్నటువంటి సెకండ్ రోమన్ లో ఫస్ట్ లో సెకండ్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం ఇక్కడ దీన్ని కూడా ఏం చేయాలంటే సింప్లిఫై చేసి మోడల్స్ కనుక్కోవాలి సింప్లిఫై చేయనప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ గా ఉంది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి అంటే ఐ ప్లస్ 3 ఏ ఇంటూ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే ఐ క్యూబ్ బై ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే 2తో 2 1 జా 2 నెక్స్ట్ 2 4 జా 2 2 జా 4 i అనేది వస్తుంది నెక్స్ట్ i తో మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ i ప్లస్ 2 i స్క్వేర్ అనేది వస్తుంది నెక్స్ట్ పైనటువంటి వాల్యూ తీసుకుంటే ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 అలాగే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1 3 1 జా 1 అంటే ఇక్కడ 3 i అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మైనస్ i స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ 3 అనేది వస్తుంది నెక్స్ట్ i క్యూబ్ అంటే మైనస్ i
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఐ వాల్యూ రూట్ ఆఫ్ మైనస్ 1 అయితే ఐ స్క్వేర్ వాల్యూ మైనస్ 1 అవుతుంది అలాగే ఐ క్యూబ్ వాల్యూ మైనస్ ఐ అనేది అవుతుంది కాబట్టి ఐ క్యూబ్ వాల్యూ ఏమొస్తుంది మైనస్ ఐ అవుతుంది అలాగే కింద ఉన్న వాటిని తీసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ 2 అనేది ఉంది అలాగే రాసుకున్నాం ఇక్కడ 4i ఉంది ఇక్కడ i ఉంది ప్లస్ 5i అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి i స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ 2 మైనస్ 2 అనేది వస్తుంది నెక్స్ట్ ఈ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైనింగ్ మనకి ఏమ మిగులుతుంది అంటే 5i మాత్రమే మిగులుతుంది పైన యాడ్ చేసి చూస్తే ఇక్కడ వచ్చి 1 ఉంది ఇక్కడ వచ్చి 3 ఉంది అంటే మైనస్ 2 మైనస్ 2 వస్తుంది ఇక్కడ 3i ఉంది ఇక్కడ i ఉంది కాబట్టి ప్లస్ 2i బై కింద వచ్చి 5i ఇక్కడ వచ్చి ఇక్కడ 1 ఉంది ఇక్కడ మైనస్ 3 ఉంది కాబట్టి 3 లోంచి 1 పోతే మైనస్ 2 రాస్తాం అలాగే ఇక్కడ వచ్చి 3i లోంచి 1i పోతే 2i అని రాస్తాం నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని i తో రేషనలైజ్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ పైన i అనేది పైకి వెళ్ళిపోతుంది అంటే మైనస్ 2 2 కామన్ తీసేస్తే మైనస్ 2 బై 5 అలాగే రాసుకుంటాం ఇక్కడ వచ్చిన దానికి ఇక్కడ వచ్చినటువంటి దానికి 1 ప్లస్ 2i బై i అనేది రాసుకుంటాం అంటే ఇక్కడ మైనస్ 2 కామన్ తీసా ఇక్కడ కూడా మైనస్ అనేది అవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి 1 మైనస్ 2 కూడా వచ్చేసింది కాబట్టి 1 మైనస్ i బై i అనేది వచ్చింది i తో రేషనలైజ్ చేసినప్పుడు మైనస్ 2 బై 5 నెక్స్ట్ 1 మైనస్ i ఇంటూ i బై i స్క్వేర్ అనేది వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నాం ఇక్కడ i స్క్వేర్ కాకుండా i ఇంటూ i అనేది రాసుకుంటాం అంటే i తో రేషనలైజ్ చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్ ని i తో మల్టిప్లై చేయాలి అలాగే డినామినేటర్ ని కూడా i తో మల్టిప్లై చేస్తాం నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 2 బై 5 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే i ఇంటూ 1 i అనేది అలాగే వస్తుంది ఇక్కడ నెక్స్ట్ మైనస్ i స్క్వేర్ అనేది వస్తుంది బై ఇక్కడ కింద వచ్చి i ఇంటూ i అంటే మైనస్ 1 అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మైనస్ 1 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 బై 5 ఇక్కడ ఏమొస్తుంది i ప్లస్ 1 అనేది వస్తుంది ఎందుకంటే మైనస్ i స్క్వేర్ కాబట్టి i స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అనేది అవుతుంది అంటే 2 బై 5 i ప్లస్ 1 వస్తుంది మనకి ఏం కనుక్కోవాలి ఇది సింప్లిఫై అయితే చేయేసాం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మోడ్యూల్స్ కాబట్టి మోడ్యూల్స్ అంటే ఏంది మోడ్ z ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 2 బై 5 i ప్లస్ 1 అనేటువంటి వాల్యూ కనుక్కుంటాం అంటే ఇక 2 బై 5 కాబట్టి 2 బై 5 ని అలాగే ఉంచేస్తాం రూట్ లోపల రాస్తాం ఎందుకంటే రూట్ లోపలికి వెళ్ళి రూట్ లోపల రాసామంటే దీని స్క్వేర్ రాయాలి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి బయట అలాగే వస్తుంది కాబట్టి దాన్ని బయట పెట్టేసాం నెక్స్ట్ i i ఉన్నారు కాబట్టి 1 ప్లస్ 1 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కాబట్టి x స్క్వేర్ అంటే 1 y స్క్వేర్ అంటే 1 నెక్స్ట్ 2 బై 5 రూట్ 2 అంటే 1 ప్లస్ 1 2 అవుతుంది మనకు కావాల్సినటువంటి మోడల్స్ ఏమవుతుంది 2 బై 5 రూట్ 2 అవుతుంది నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్ లో సెకండ్ ప్రాబ్లం గాని చూస్తే సెకండ్ లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ ఇఫ్ 1 మైనస్ i ఇంటూ 2 మైనస్ i ఇంటూ 3 మైనస్ i అండ్ సో ఆన్ 1 మైనస్ ni ఈక్వల్ టు x మైనస్ iy దెన్ ప్రూవ్ దట్ 2 ఇంటూ 5 ఇంటూ 10 ఇంటూ అండ్ సో ఆన్ 1 ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఇచ్చినటువంటి దాన్ని తీసుకుంటే మనకు 1 మైనస్ i 2 మైనస్ i 3 మైనస్ i ఇలాగా 1 మైనస్ n i ఈక్వల్ టు x ప్లస్ i x మైనస్ i y అనేది ఇవ్వడం జరిగింది దీనికి మోడ్యూల్స్ కనుక కనుక్కుంటే అంటే ప్రతి దానికి మోడ్యూల్స్ అనేది చేస్తే ఇక్కడ ఏమవుతుంది మోడ్ 1 మైనస్ i అలాగే 2 మైనస్ i 3 మైనస్ i అండ్ సో ఆన్ ఇక్కడ కూడా 1 మైనస్ n i ఇటువైపు కూడా x మైనస్ i y అంటే బోత్ సైడ్ మోడ్యూల్స్ అనేది అప్లై చేసాం మోడ్ 1 మైనస్ i అంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్
x square root of x square plus y square and mod yaka formula kabatti ikkada x ante 1 y ante minus 1 ante minus 1 square ante 1 e vastundi next ikkada 4 plus 1 root of 4 plus 1 alage ikkada vachi 9 plus 1 and so on ikkada em vastundi 1 square ante 1 plus n square anedi vastundi equal to ikkada x square plus y square अंटे मॉड अने दानिकी फार्मुला अप्लाई चेसाम बोथ साइड स्क्वायर चेसाम अंटे वीटन्नीटिकी रूट अनेदी एगिरिपोतुंदी अलागे इट वाइप दानिकी कूडा एगिरिपोतुंदी नेक्स्ट 1 प्लस 1 2 स्क्वायर चेसाम कदा रूट चेसाम बोथ साइड स्क्वायर ऑन बोथ साइड चेसाम अंटे स्क्वायर ऑन बोथ साइड అప్పుడు ఏడేం వస్తుంది 2 మాత్రమే ఉంటుంది ఇక్కడ వచ్చి 4 + 1 5 వస్తుంది ఇక్కడ వచ్చి 10 వస్తుంది ఆన్ సో ఆన్ ఇక్కడ వచ్చి 1 + n స్క్వేర్ వస్తుంది ఈక్వల్ టు x స్క్వేర్ + y స్క్వేర్ అని వస్తుంది మనం ప్రూవ్ చేయాల్సింది 2 * 5 * 10 ఆన్ సో ఆన్ 1 + n స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ + y స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి ఇక్కడ వచ్చి ప్రూవ్ అనేది అయింది అంటే ఇక్కడ ఏం చేసాం అంటే मन की दाटो मन की इकड़ दाने मन प्रूव चेयर अंत इक एक्स स्क्वे प्लस वै स्क्वे एक्स स्क्वे प्लस वै स्क्वे कावाले एम चुनाव मोडे बोथ सैड मोडने मोड फार्मला रूट आफ एक्स स्क्वे प्लस वै स्क्वे दिन अप्लाई नेक्स्ट स्क्वेर आ बोथ सैडे रूट अनेर रिमेन मिगल दाने वास्क मन कावास वे हेन्स प्रूव इट రెండో సెకండ్ ప్రాబ్లం చూస్తే మనకి ఇక్కడ ఇఫ్ ద రియల్ పార్ట్ ఆఫ్ z + 1 / z + i ఇస్ 1 దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ z అనేసి అంటే మనకి ఏడొచ్చి z + 1 / z + i అనేటువంటిది రియల్ పార్ట్ దీని యొక్క రియల్ పార్ట్ 1 అనేది ఇవ్వడం జరిగింది అయితే ఫస్ట్ దీని తీసుకుంటే z + 1 / z + i అనేటువంటిది తీసుకుంటామా ఇక్కడ తీసుకున్న దానిలో z అంటే x plus i y plus 1 by x plus i y plus i n 20 दोस्तों आई थे दिन ने real part image part का divide जिससे x plus 1 plus i y ने दोस्तों ने next denominator लो ची x plus i common दिसते y plus 1 ने दोस्तों ने देखा टिकड़ा इकड़ा इंदा i common दिसते घंट y plus 1 दोस्तों ఇక్కడ వచ్చిన దాన్ని రేషనలైజ్ చేస్తే దేంతో చేయాలి x - i / y + 1 తో చేయాలి ఇక్కడ డినామినేటర్ తో రేషనలైజ్ చేయాలి కదా ఈ ప్లస్ ని కట్ మైనస్ చేసుకుంటాం బై x - i / y + 1 అనేది న్యూమరేటర్ ని డినామినేటర్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం ఇప్పుడు దీంతో ఇక్కడన దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే x తో చేస్తే x² + 1 అనేది వస్తుంది x² + x వస్తుంది నెక్స్ట్ x तो ने दीनी मल्टिप्लिकेशन जैसे i x y अनेद वस्तुंदि नेक्स्ट माइनस उंदि कट्टी माइनस ई x + 1 तो दीनी मल्टिप्लिकेशन చేస్తున్నాం नेक्स्ट स्टेप లో చేద్దాం ఫస్ట్ i * x + 1 అలాగే వేస్తున్నాం నెక్స్ట్ y + 1 అలాగే వేస్తున్నాం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కట్టి అంటే ఇక్కడనటువంటి x తో రెండింటిని మల్టిప్లికేషన్ చేసాం ఇక్కడన ఈ i y plus 1 तो दीनी मल्टिप्लिकेशन చేసా నెక్స్ట్ దీని తో చేస్తే i into i i స్క్వేర్ అవుతుంది i స్క్వేర్ నెక్స్ట్ y తో దీని మల్టిప్లికేషన్ చేస్తే y స్క్వేర్ y into y y స్క్వేర్ ప్లస్ ఇక్కడ i into i అనేది చేసేసాం బయట ఉంచి చేసాం కాబట్టి i అనేది లోపలికి తీసుకెళ్ళకుండా i బయటే ఉంది కాబట్టి y తో లోపల వాటిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం y into y y స్క్వేర్ నెక్స్ట్ y into 1 y అనేది అలాగే వస్తుంది నెక్స్ట్ డినామినేటర్ తీసుకుంటే డినామినేటర్ లో ఫస్ట్ ఇక్కడ a + b * a - b కాబట్టి x స్క్వేర్ + y + 1 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది ఎలా అంటే i స్క్వేర్ అనేది మైనస్ 1 కాబట్టి ఇక్కడ ప్లస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే x స్క్వేర్ + x +
i x y minus ఇక్కడ ఇక్కడ కూడా మైనస్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ మైనస్ తో దీని మల్టిప్లికేషన్ చేసినాక దీని మైనస్ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఈ రెండు మల్టిప్లికేషన్ చేసినప్పుడు i x y i ని కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నాం నెక్స్ట్ x into 1 i x నెక్స్ట్ x తో రెండింటిని మల్టిప్లికేషన్ చేశాం నెక్స్ట్ 1 తో 1 into y ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వీటి మాత్రం బ్రాకెట్ అలాగే వేసుకున్నాం నెక్స్ట్ 1 into y plus i y నెక్స్ట్ 1 into 1 plus i ఎందుకంటే i తో కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నాం కానీ ప్రతిదానికి i అనేది యాడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది i స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడనటువంటి y స్క్వేర్ ప్లస్ y అనేది అలాగే రాసుకుంటాం కింద వచ్చి డినామినేటర్ దగ్గరికి వచ్చేసరికి x స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 అనేది వస్తుంది ఈ మైనస్ ని లోపల పంపిస్తే ఇక్కడనటువంటి x స్క్వేర్ అలాగే రాస్తాం ప్లస్ x నెక్స్ట్ ప్లస్ i xy అలాగే రాస్తాం ఇటు వైపు ఉన్నది అలాగే రాసి మైనస్ లోపలికి వెళ్ళింది అంటే మైనస్ i xy అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి మైనస్ i x వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మైనస్ i y అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి మైనస్ i లాస్ట్ ది వచ్చి మైనస్ y స్క్వేర్ మైనస్ y ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ మైనస్ అనేది వస్తుంది కాబట్టి అన్నిటికీ మైనస్ వస్తుంది ఎక్కడ దాకా ఇక్కడ వచ్చి ఇక్కడ వరకే వస్తుంది అంటే ఇక్కడ y స్క్వేర్ కి y కి మాత్రం ప్లస్ వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ వరకే మైనస్ అనేది తీసుకుంటాం మైనస్ వీటి మాత్రం లోపల పంపిస్తే ఇటన్ని మైనస్ అయ్యింది నెక్స్ట్ y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ y అనేది అలాగే రాశాం కింద x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇక్కడ యాడ్ చేసేటి సబ్ట్రాక్షన్ చేసేది కాబట్టి అలాగే రాయేస్తున్నాం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 అలాగే రాస్తాం ఇక్కడ వచ్చి ప్లస్ i xy మైనస్ i xy అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా దీని డివైడ్ చేస్తే ఎలాగా రియల్ పార్ట్ టు ఇమాజినరీ పార్ట్ గా డివైడ్ చేస్తే రియల్ పార్ట్ కింద వచ్చి x స్క్వేర్ వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ y స్క్వేర్ ఉంది ప్లస్ y స్క్వేర్ నెక్స్ట్ వచ్చి ప్లస్ x ఉంది నెక్స్ట్ లాస్ట్ లో ప్లస్ y అనేది ఉండాలి ఇవన్నీ కూడా రియల్ పార్ట్ బై ఇక్కడనటువంటి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 అనేది వస్తుంది ప్లస్ ఇక్కడ వచ్చి మైనస్ పెట్టుకుందాం ఎందుకంటే అన్నిటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ i ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ వచ్చి ఫస్ట్ x ఉంది ప్లస్ ఇక్కడ వచ్చి y ఉంది ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఏముంది ప్లస్ 1 అనేది ఉంది x y i ఉన్నటువంటివి ఏవే ఉన్నాయి ఇక్కడ i x ఉంది i y ఉంది ఇక్కడ i మాత్రం ఉంది ఇంకెక్కడా లేదు కాబట్టి i మాత్రం రాసుకున్నాం నెక్స్ట్ డినామినేటర్ లో మాత్రం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో దాన్ని తీసుకున్నాం రేషనలైజ్ చేసాం రేషనలైజ్ చేసి మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇక్కడ రియల్ పార్ట్ ని ఇమాజినరీ పార్ట్ ని డివైడ్ చేసుకున్నాం డివైడ్ చేసిన తర్వాత మనకి ఏందంటే రియల్ పార్ట్ ఆఫ్ z ప్లస్ 1 బై z ప్లస్ i ఈజ్ 1 అనేది ఇవ్వడం జరిగింది అంటే దీని యొక్క రియల్ పార్ట్ అనేది 1 కి ఈక్వల్ అని ఇందులో రియల్ పార్ట్ ఏది ఇక్కడన్నటువంటిది అంటే ఏది z రియల్ ఆఫ్ z ప్లస్ 1 బై z ప్లస్ i ఈజ్ 1 రియల్ ఆఫ్ z ప్లస్ 1 బై z ప్లస్ i ఈజ్ 1 అంటే దీని యొక్క రియల్ పార్ట్ 1 కాబట్టి దానికి ఈక్వల్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x ప్లస్ y బై x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 1 అనేది అవుతుంది అంటే రియల్ పార్ట్ మాత్రం 1 కి ఈక్వల్ చేసాం నెక్స్ట్ ఇటువైపు ఉన్న దాన్ని 1 తో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్
2y plus 1 అనేది వస్తుంది నెక్స్ట్ ఈ v పక్క వస్తే వచ్చే ముందు x square క్యాన్సిల్ అయిపోతుంది y square క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటిది ఇక్కడ x plus y ఉంది ఈ 2y plus 1 ఇటువైపు తీసుకొని వచ్చేస్తే x plus y minus 2y minus 1 equal to 0 అవుతుంది ఇక 2y లోంచి 1y పోతే x minus y minus 1 equal to 0 మనకు కావాల్సినటువంటి లోకస్ లోకస్ ఆఫ్ z equal to x minus y minus 1 equal to 0 అవుతుంది ఇక్కడ మనం ఏం చేసామంటే ఇచ్చినటువంటి దాన్ని ఏదైతే z ప్లేస్ లో x ప్లేస్ iy సబ్స్టిట్యూట్ చేసుకొని వచ్చిన దాన్ని రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ గా డివైడ్ చేసాము ఈ డివైడ్ చేసిన దాన్ని రేషనలైజ్ చేసాము రేషనలైజ్ చేసి మల్టిప్లికేషన్స్ అంతా చేసిన తర్వాత రేషనలైజ్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ రెండుగా డివైడ్ చేసాం మనకు ఇక్కడ రియల్ ఆఫ్ z ప్లస్ 1 బై z ప్లస్ i ఈజ్ 1 కాబట్టి అంటే దీని యొక్క రియల్ పార్ట్ 1 అవుతుంది కాబట్టి రియల్ పార్ట్ ని 1 కి ఈక్వల్ చేసాం ఇక్కడ డినామినేటర్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం ఇటువైపు ఉన్న వాటిని క్యాన్సిల్ పోగా అంటే x స్క్వేర్ y స్క్వేర్ అనేది ఇటువైపు అంటే ఇవి ఇటువైపు వస్తే మైనస్ అవుతాయి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎలా క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేసాం నెక్స్ట్ వచ్చి ఈ 2y ప్లస్ 1 అనేది ఇవతల తీసుకొచ్చేసాం x ప్లస్ ఇక్కడ వచ్చి y ఇటువైపు ఉన్నటువంటి 2y మైనస్ 1 అనేది వచ్చింది అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది ఈక్వల్ 0 అయింది ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ 0 అనేటువంటిది ఇక్కడ మనకు కావాల్సినటువంటి లోకస్ ఆఫ్ z అనేది అవుతుంది నెక్స్ట్ ఇందులో థర్డ్ ప్రాబ్లం అని చూస్తే ఇక్కడ ఇఫ్ mod z minus 3 plus i equal to 4 డిటర్మైన్ ద లోకస్ ఆఫ్ z అంటే ఇక్కడ ఇచ్చినటువంటి దాని నుంచి లోకస్ ఆఫ్ z కనుక్కోవాలి ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని తీసుకుంటే z minus 3 plus i equal to 4 నెక్స్ట్ z అంటే x plus i y minus 3 plus i equal to 4 ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ సెపరేట్ చేస్తే x minus 3 అన్నటువంటిది రియల్ పార్ట్ అలాగే ప్లస్ i y plus 1 అన్నటువంటిది ఇమాజినరీ పార్ట్ అవుతుంది రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఇక్కడ మాడ్ అనేది ఉంది మాడ్ అనేది దాన్ని రిమూవ్ చేసామంటే మాడ్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది రూట్ ఆఫ్ x minus 3 హోల్ స్క్వేర్ ప్లస్ y plus 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అనేది అవుతుంది అంటే మనకు మాడ్ ఫార్ములా ఏంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇక్కడ x అంటే రియల్ పార్ట్ y అంటే ఇమాజినరీ పార్ట్ రాసుకున్నాం నెక్స్ట్ రూట్ నట్ వైపు పంపించేస్తే ఇక్కడ దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాము x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ y స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 1 ప్లస్ 2y ఈక్వల్ టు 16 అవుతుంది ఈ రూట్ ఇటువైపు వస్తే స్క్వేర్ అవుతుంది 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది 16 ఇటువైపు తీసుకొని వచ్చేస్తే మనకు x స్క్వేర్ ప్లస్ ఇక్కడనటువంటి y స్క్వేర్ రాసుకుంటాం నెక్స్ట్ మైనస్ 6x అలాగే ప్లస్ 2y నెక్స్ట్ కాన్స్టెంట్ లోకి వచ్చి 9 1 ఉంది ప్లస్ 10 మైనస్ 16 ఈక్వల్ టు 0 అవుతుంది 10 లో 16 లో 10 పోతే మనకు ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 2y మైనస్ 6 ఈక్వల్ టు 0 అవుతుంది అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే డిటర్మైన్ ఇక్కడ ఇచ్చేటువంటి mod z మైనస్ 3 ప్లస్ i ఈక్వల్ టు 4 అనేటువంటిది ఇచ్చారు దీని నుంచి లోకస్ ఆఫ్ z కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ z అంటే x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేసాం ఇందులో రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ డివైడ్ చేసాము డివైడ్ చేసిన తర్వాత మనకు ఈ మాడ్ అనేది రిమూవ్ చేసాం రిమూవ్ చేసామంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా యూస్ చేసాం ఈక్వల్ టు 4 రూట్ ఇటువైపు వెళ్తే 16 అవుతుంది అంటే రూట్ ఇటువైపు వస్తే స్క్వేర్ అవుతుంది కాబట్టి 16 అయింది వీటిని ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసాం నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి 16 ఇటువైపు తీసుకొని వచ్చాం ఇక్కడ 16 నుంచి 10 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 6 అని వచ్చింది ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ మనకు కావాల్సినటువంటి లోకస్ ఆఫ్ జెడ్ అనేది అవుతుంది నెక్స్ట్ సెకండ్ లో థర్డ్ ప్రాబ్లం చూస్తే ఇఫ్ మాడ్ z ప్లస్ ai ఈక్వల్ టు మాడ్ z మైనస్ ai దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ z ఇక్కడ ఇచ్చినటువంటి దాని ఆధారంగా లోకస్ ఆఫ్ z అనేది కనుక్కోవాలి అయితే మనకి ఇచ్చినటువంటిది ఏది z ప్లస్ ai మాడ్ z ప్లస్ ai ఈక్వల్ టు
జెడ్ మైనస్ ఏ మోడ్ జెడ్ మైనస్ ఏ ఐ అవుతుంది జెడ్ అంటే ఎక్స్ ప్లస్ ఐ వై ప్లస్ ఏ ఐ నెక్స్ట్ ఇటు వైపు కూడా ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్ ఏ ఐ అనేది అవుతుంది నెక్స్ట్ రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ సెపరేట్ చేస్తే ఇక్కడ వచ్చి ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ ఏ ఇక్కడ వచ్చి ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ ఏ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వై మైనస్ ఏ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వై ప్లస్ ఏ అనేది వస్తుంది ఈ రెండు డిటర్మైన్ కాబట్టి ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాం ఎలాగంటే ఇక్కడ ఇచ్చినటువంటి మోడ్ రిమూవ్ చేస్తే అంటే ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ ఏ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఫార్ములా అప్లై చేస్తాం ఇటువైపు కూడా అప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఏ హోల్ స్క్వేర్ బోత్ సైడ్ స్క్వేర్ చేసామంటే రూట్ అనేది ఎగిరిపోతుంది రూట్ ఎగిరిపోయిన తర్వాత మనకు అంటే బోత్ సైడ్ రూట్ అంటే ఈ స్క్వేర్ ఇక్కడ ఇచ్చినటువంటి రూట్ ఇటువైపు పెడితే స్క్వేర్ అవుతుంది లేదా స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేసామంటే రూట్ అనేది ఎగిరిపోతుంది రిమైనింగ్ మనకు మిగిలినటువంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే వై స్క్వేర్ ప్లస్ టూ ఏ వై ప్లస్ ఏ స్క్వేర్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇటువైపు వచ్చి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఏ వై నెక్స్ట్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది వస్తుంది ఇటువైపు ఉన్నటువంటి దాంట్లో ఎక్స్ స్క్వేర్ ఎందుకంటే ఈ కన్నా మొత్తాన్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది అలా మైనస్ అయినా సరే రెండు ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు రెండు సేమ్గా ఉండి ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉంది ఇక్కడ కూడా ప్లస్ వై స్క్వేరే ఉంది ఈ పక్క వస్తే మైనస్ వై స్క్వేర్ అవుతుంది అప్పుడు సబ్ట్రాక్షన్ అవుతుంది నెక్స్ట్ ఏ స్క్వేర్ ఉంది ఏ స్క్వేర్ ఉంది ఈక్వల్గా ఉంది ప్లస్ సింబల్ కూడా ఈక్వల్ ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ టూ ఏ వై ఉంది ఇక్కడ మైనస్ టూ ఏ వై ఉంది సింబల్ వేరుగా ఉంది కాబట్టి అలాగే రాసుకుంటా అంటే ఇటువైపు ఉందని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే మనకేం మిగులుతుంది టూ ఏ వై ప్లస్ టూ ఏ వై ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే ఇటువైపు ఉన్న మైనస్ టూ ఏ వై ఇటువైపు వస్తే ప్లస్ టూ ఏ వై అవుతుంది ఈ రెండు యాడ్ చేస్తే ఫోర్ ఏ వై ఈక్వల్ టు జీరో వై ఈక్వల్ టు జీరో అంటే ఫోర్ ఏ ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది బై ఫోర్ ఏ అవుతుంది నెక్స్ట్ వై ఈక్వల్ టు జీరో అవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఏ ఇటువైపు వెళ్తే జీరో బై ఫోర్ ఏ అవుతుంది డివైడ్ చేసినప్పుడు జీరో అనేది వచ్చింది ఇక్కడ మనకు వచ్చినటువంటి వై ఈక్వల్ టు జీరో అనేది మనకు కావాల్సినటువంటి లోకస్ ఆఫ్ జెడ్ అవుతుంది ఇక్కడ ఏం చేసాము మనకి ఇచ్చిన దాంట్లో జెడ్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ ఐవై సబ్స్టిట్యూట్ చేసాము దానికి రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్గా డివైడ్ చేసాము నెక్స్ట్ ఏం చేసామంటే ఇక్కడ ఇచ్చినటువంటి మాడ్ అనేది తీసేసాం తీసేసామంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేసాం బోత్ సైడ్ యూజ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తే రూట్ అనేది ఎగిరిపోతుంది రెండు వైపులా రూట్ అనేది రూట్ టూ స్క్వేర్ ఎగిరిపోతుంది కాబట్టి రెండు వైపులా ఈ రూట్ అనేది ఉండదు నెక్స్ట్ వీటిని ఎక్స్పెండ్ చేసాము ఇక్కడ క్యాన్సిల్ బయట క్యాన్సిల్ కొట్టి రిమైనింగ్ పార్ట్ని మరొక వైపు తీసుకొని ఈక్వల్ టు జీరో చేస్తాం ఇక్కడ ఫోర్ ఏతో జీరోని డివైడ్ చేస్తాం వై ఈక్వల్ టు జీరో వచ్చింది వై ఈక్వల్ టు జీరో అనేది లోకస్ ఆఫ్ జెడ్ అనేది అవుతుంది